హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అబ్సల్యూట్ టేస్ట్. ఈ వీడియోలో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేకుండా కేవలం శనగపిండితోటి 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే స్నాక్ ఐటమ్ సన్నకారు పూస ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఈ స్నాక్ రెసిపీని పిల్లలు బాగా ఇష్టపడతారు. అంతేకాదండి, దీనిని మనం తయారు చేసుకుని పెట్టుకుంటే చాలా రకాల స్నాక్ ఐటమ్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఇది తయారు చేసుకోవడానికి 1 కప్పు శనగపిండి తీసుకొని లంప్స్ లేకుండా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత 1 బౌల్లోకి తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్, కలర్ కోసం కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇందులో మనం ఆయిల్ కానీ ఘీ కానీ ఏమీ యాడ్ చేయకూడదండి. అలా ఆయిల్ ఏదైనా యాడ్ చేసామంటే కనుక మనం ప్రెస్ చేసేటప్పుడు కారపూస విరిగిపోతూ వస్తుంది. స్వీట్ షాప్స్లో అయితే కారపూస క్రంచీగా రావడానికి కొద్దిగా బియ్యం పిండి కూడా యాడ్ చేస్తారు. మీరు కావాలనుకుంటే 1 కప్పు శనగపిండికి 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీనిని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండి కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి టైట్గా కాకుండా లూజ్గా కాకుండా ఇలా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు. బాగా పలచగా ఉంటే కనుక ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుందండి, కనుక కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇటువంటి ప్లేట్ ఒకటి తీసుకుని ప్రెషర్కి ఫిక్స్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకోండి. తర్వాత ప్రెషర్ని పిండితోటి ఫిల్ చేసి డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ హీట్ చేసి ఆయిల్లో ఈ విధంగా ప్రెస్ చేయండి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరో సైడు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని 1 ప్లేట్లోకి తీసుకోండి. మనం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కూడా కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. సో ఎక్కువ ఫ్రై చేసేయకుండా గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోండి. ఇదే విధంగా మొత్తం పిండిని కుక్ చేసుకోవాలి. ఇలా పిండి అంతా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రై చేసి కారపూస మీద యాడ్ చేసుకుంటే టేస్టీ అండ్ క్రిస్పీ కారపూస రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం అబ్సల్యూట్ టేస్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం కిందనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.